నిరాశితులు నిండా ముంచారని కలమట వెంకటరమణ తేదేప పాత పట్టణ నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి వంశాధార నిరాశితులను నిండా ముంచారని తేదేప సహాయంతోనే వారి కాలనీలు ఇల్లు కట్టించారని మంచి ప్యాకేజీలు అందించారని స్థానాన ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా నిరాశితులను బాధలను విన్నారా ఎలాంటి వారు ఏ విధమైన అభివృద్ధి చేశారా ఇసుక దోచుకొని కార్మికులను తవ్వడంతోనూ తలముకలు అవుతున్నారు మనకి ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి చంద్రబాబు నాయుడు రావాలి ఈ రోజు 15 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన కొత్తూరు మండలం వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ అభిమానం ఆత్మీయత చూస్తే మీకు ఎన్ని జన్మల సేవ చేసినా మీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల్లో కూడా 18 గంటలు పని చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మనం గెలిపించుకోవాలి మన భావితరాలు మన పిల్లలు మన భావితరాలు బాగుండాలంటే 5 కోట్ల మంది ఆంధ్రులు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మన భావితరాల కోసం మన పిల్లల కోసం మన మన మనవరాల కోసం మనవళ్ళ కోసం ఆయన కష్టపడుతున్న కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి భారత ప్రపంచ దేశాల్లో పేరు ఉంది అయినప్పుడు కూడా మననీయ మన రాష్ట్రంలో ఆయన పడుతున్న శ్రమ గత 10 రోజులుగా పది రోజులుగా ఈ కార్యక్రమాన్ని వచ్చారు అటువంటి నాయకుడు మనకు దొరికినందుకు మనస్ఫూర్తిగా మనం అందరం మరి స్వాగతం పలకాలి మరి అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అన్ని విధాలుగా వెనుకబడిన నియోజకవర్గం సార్ మీ సమయంలో మీ టైంలో కొన్ని వందల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పరికట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సిమెంట్ రోడ్డు ఎక్కడైనా వేసారా ఒక్క తాగునీటి బోర్ ఎక్కడైనా ఇచ్చారా ఒక్క ఇల్లు ఎక్కడైనా ఇచ్చారా అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ముఖ్యంగా మాకు మా నియోజకవర్గంలో వంశధార నిర్వాసితులు కొన్ని వేల మంది ఉన్నారు వారందరికీ కూడా న్యాయం చేయాలి సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి 2013 చట్టం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు అయితే మాట తప్పని మడవ తిప్పిన నాయకుడు మాట తప్పాడు మడవ తిప్పాడు నిర్వాసితుల్ని నెట్టిన ముంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అవునా మరి అటువంటి నిర్వాసితులకి మన టైంలో మీ టైంలో యూత్ ప్యాకేజ్ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కాలనీలు కానివ్వండి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేశాం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి మొండి చూసి చూపించాడు 2013 తమరి దగ్గరికి వచ్చి అడిగాం 2013 ఇవ్వడానికి కుదరదని మీరు చెప్పారు అది చెప్పిన తర్వాత వాడు చెప్పిన మాయి మాటలు నమ్మి మొన్న నిర్వాసితులందరూ కూడా వైసీపీకి ఓటేశారు అయితే మళ్ళీ అదే నిర్వాసితుని వేళ మనకి బ్రహ్మరథం పట్టారు మీరు తావులో మీరు చూశారు ఆ వంశధార నిర్వాసితులకి న్యాయం చెయ్యాలి సార్ అదే నేను మీకు కోరుకున్నది అలాగే కొత్తూరులో డిగ్రీ కాలేజ్ లేదు సార్ డిగ్రీ కాలేజ్ కానీ అలాగే ఒక జూనియర్ కాలేజ్ మహిళా జూనియర్ కాలేజ్ పాతపట్నం కావాలి సార్ దయచేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు ఒక ఐటీ కాలేజ్ లేదు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీరు మీద వైద్యము విద్య మీద మీరు మాకు సహకరించాలని నేను కోరుతున్నాను ఎలాగారు భావితరాల్లో మీరు కాబోయే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కాబట్టి మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మరి లోకల్ ఎమ్మెల్యే ఉంది
ఏమండి ఎమ్మెల్యే ఎప్పుడైనా ఊర్లోకి వచ్చిందా? ఆ రెడ్డమ్మ ఒక రోజైనా మీ గ్రామానికి వచ్చిందా? నిర్వాసిత గ్రామానికి వచ్చిందా? ఎక్కడ వస్తే ఇసుక మేట్లు, ఇసుక క్వారీలు తవ్వుకోవడం, మైన్ క్వారీలు తవ్వుకోవడం, శాండ్ క్వారీలు తవ్వుకోవడం, ఇవే కాకుండా పాత పట్టణంలో ఒక కాలేజీ సైట్ ఉంటే ఆ కాలేజీ సైట్ కూడా కుమ్మక్క అయిపోయింది. అక్కడ పాత నాయకులతో కుమ్మక్క అది కూడా ఆక్రమించడానికి మరి ఆవిడ చేస్తే నాయకులందరూ కూడా అడ్డుకొని మరి దాన్ని కూడా ఆపడం జరిగింది. ఇటువంటి చేతకాని ఎమ్మెల్యే వల్ల ఈ ప్రభుత్వం వల్ల మాకు జరిగిన నష్టమే నష్టం తప్ప లాభం ఏం లేదు. తమరు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం మీద వంశధార నిర్వాసితుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సదావకాశం ఇచ్చిన జనాలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం.